ధ్యానమిత్రులకు నమస్కారం. ఈరోజు మనము భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగంలో 28వ శ్లోకాన్ని చక్కగా పాడుకుంటూ నేర్చుకుందాం, దాని అర్థాన్ని తెలుసుకుందాం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞశ్చ యతయాః సంశితవ్రతాః. మరి ఈ శ్లోక అర్థాన్ని తెలుసుకుందాం. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు, మరికొందరు అహింసాది తీక్ష్ణవ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞానయజ్ఞములను ఆచరింతురు అంటున్నాడు పరమాత్మ.